తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. నగరంలో మేయర్ సునీల్ రావుతో కలిసి రోడ్ల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రం వచ్చిన తర్వాతనే వందల కోట్ల నిధులతో రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూశామన్నారు. విద్యుత్ స్తంభాల స్థానంలో విద్యుత్ టవర్లు చేశామన్నారు. త్వరలోనే డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ నగరంలో ఈ మెయిన్ రోడ్స్ మొత్తం ఉండక పోల్స్ ఉండక మొత్తం పోల్స్ తీంచేసాం, అన్ని టవర్ చేసాం, మొత్తం రోడ్స్ మీద టవర్ చేసాం, చెట్లు పెరిగినా కొట్టకుండా టవర్స్ వేసేసినాం. మిగతా రోడ్ల కూడా మ్యాక్సిమం పోల్స్ వేసేసి టవర్స్ వేసే ప్రయత్నం చేసినాం మేము. ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఇంకా డెవలప్ చేయాలి కూడా ఇంకా. అంటే ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రజలకు ఒక గొప్ప నగరాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి గొప్ప నగరాన్ని అందించాం. దీనితో పాటు ఇవన్నీ కూడా కలిసేటి ఎక్కడంటే మానే రివర్ ఫ్రంట్లో కలుస్తాయి. నాకచరుసు రోడ్డు కానివ్వండి, కమాండ్ రోడ్డు కానివ్వండి, ప్రజలందరూ ఉండగా పాత వరంగల్ రోడ్డు కొట్టేటప్పుడు ఆ కేబుల్ బ్రిడ్జ్ని అద్భుతంగా చేయాలని చెప్పేసి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు 250 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆల్రెడీ కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ అయిపోతుంది. ఒక 1 మంత్ కంప్లీట్ చేసుకున్న దానికి క్లియర్గా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కూడా పెడుతున్నాం. వన్స్ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. దాంతోపాటు కింద చెక్ డ్యామ్ కట్టడం కలిసి మొత్తం మానే రివర్ ఫండ్ చేస్తున్నాం. ఒక గొప్ప మానేజ్ ఫండ్లో ఒక గొప్ప ప్రాజెక్ట్ అది.